ఇక తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు కూడా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, చిత్తూరు రీజియన్ లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఏంటి అక్కడ పరిస్థితి? అంటే ఖచ్చితంగా నిన్ననే ఈ విషయాన్ని చాలా స్పష్టంగానే అంటే నిధులు లేదా బకాయిలు ఏవైతే ఉన్నా అవి రిలీజ్ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా సేవలు నిలిపివేసేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మేము మధ్యాహ్నం ఒంటి గంట కూడా ఆశా అసోసియేషన్ ఇప్పటికే ఒక సమావేశాన్ని నిర్వహించుకోయింది. అయితే ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నది, దాదాపుగా ఒక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చూస్తే 48 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, మొత్తం కలిపి 164 అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయి. కాబట్టి మొత్తం 164 ఆసుపత్రులకి దాదాపుగా 160 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఇది ఆగస్టు నుంచి రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే అడ్మిషన్లో ఉన్నటువంటి వాళ్ళు, రోగులు చికిత్స పొందుతున్న వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేయాలా కొనసాగించాలా లేదా, అయితే కొత్త కేసులు అయితే తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికే అడ్మిషన్లో ఉండి చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఏంటి అనేది తేలాల్సిన అవసరం ఉంది. అయితే నిన్న చాలా క్లియర్గా సీఈఓ అల్టిమేటం జారీ చేశాడు, ఎక్కడైనా వైద్య సేవలకు ఇబ్బంది కలిగితే మాత్రం నెట్వర్క్ హాస్పిటల్గా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవు అని. అయితే మరి ఈ అల్టిమేటంకి బెదిరుతారా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 48 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు ఉన్నటువంటి 164 ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెగ్యులర్గానే సేవలు కొనసాగే అవకాశం ఉంటుంది. కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే ఖచ్చితంగా అత్యవసర కేసులు ఏవైనా వస్తే తీసుకునే పరిస్థితి లేనినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే మనం చాలామంది డాక్టర్లతో మాట్లాడినప్పుడు అప్పులు చేసి ఆసుపత్రులు నిర్వహించలేము, వాళ్ళకి వైద్య సేవలు అందించే పరిస్థితి లేదు, అవసరమైతే ఆసుపత్రులు బంద్ చేసుకోవడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నాము అన్న నిర్ణయానికి వచ్చారంటే ఖచ్చితంగా సీఈఓ ఇచ్చిన అల్టిమేటం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదని చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మరి చూడాలి, ఈరోజు ఏమైనా ఆరోగ్యశ్రీ సేవలు అందుతాయని ఎవరైనా రోగులు పేద రోగులు ఆసుపత్రులకు వస్తే వీళ్ళు నిరాకరిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ వీళ్ళు నిరాకరిస్తే ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటారో కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది.